నేను తీసుకున్న ఛాలెంజ్. ఇది కూడా ఎక్కడన్నా ఏదైనా డిలే జరిగింది అని అంటే ఇది కూడా నాదే బాధ్యత. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అక్కడికి పోయేసరికి ఎమ్మెల్యే తలకాయ ఎత్తుకొని మన పలాని పని అని చెప్పి ఎమ్మెల్యే చెప్పు వచ్చేసరికి ఆ 20 లక్షల పని వెంటనే స్టార్ట్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనది. రైతులకు సంబంధించి పొలాలు పొత్తుల్లో ఉంటే ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకున్నారు. అందరూ సన్నచ్చన కార్యం. సగం మందికి డబ్బులు వచ్చాయి, సగం మందికి డబ్బులు రాలా. అది ప్రభుత్వానికి మేలు కాదు. ఇప్పుడు సగం మందికి డబ్బులు ఇచ్చి దాంట్లో పొలంలో ఎంటర్ గాను సగం మందికి డబ్బులు రాలా. డబ్బు డానోడు మా డబ్బు సంఖ్యలు అడుగుతున్నారు. దీని మీద ఈ జేసీ కూర్మనాథ్ గారి దగ్గర నుంచి గత జేసీ దాకా నేను అడుగుతూనే ఉన్నా, వారు మాట్లాడుతూనే ఉన్నారు. పది మాత్రం కావట్లేదు ఎంతవరకు నేను అడుగుతున్నాను. దీంట్లో శాసనసభ్యుడిగా నా పాత్ర కొంతే. ఓ శాసనసభ్యుడిగా నా పరిధి ఎంత ఉందో పరిధికి మించి అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నా, అర్థిస్తూ ఉన్నా, కాళ్ళు గడ్డలు కొట్టుకుని బతులు నాటం తప్ప అన్ని చేశా. కాంట్రాక్టర్లకు అయితే కళ్ళు బగ్గలు పట్టుకున్నా, ఆ మాత్రం కనీసం కొన్ని పనులు చేయగలిగినా. వీటన్నిటికీ నాకు సమాధానం కావాలని చెప్పని కూడా అడుగుతుంది.